హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? చాలామంది అడుగుతున్నారు రెసిపీస్ చేయండి అని చెప్పి, అందుకే ఇది ఒక చిన్న బ్లాగ్ లాగ్ తీసాను. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ కోసం ఆలూ పరాటా చేశాను. ఒక సైడ్ గోధుమ పిండి కలిపేస్తున్నాను, అలానే పొయ్యి మీద నేను ఆలూ పెట్టేశాను. కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికిచ్చేసాను. బంగాళదుంప ఉడికిపోయింది కదా, ఇంకా నేను కుక్కర్ని పక్కకు తీసి పెట్టేసి తొక్కంతా తీసేసాను బంగాళదుంపకి. తర్వాత ఇంక దీన్ని ఇలాగా మెదుపుకోవాలి. మరీ ఎక్కువ ఉడకకూడదు బంగాళదుంప, లైట్గా ఉడికితే చాలు. మరీ మెత్త మెత్తగా అయిపోకూడదు బాగా. చాలా రోజులు అయిపోయింది ఇంట్లో ఆలూ పరాటా చేసి. మా హస్బెండ్ ఏమో రోజు ఏదో చెప్తున్నాడు, నాకు అది తినాలనిపిస్తుంది, ఇది తినాలనిపిస్తుంది అని. ఇలా కాదని చెప్పి ఇంక ఈరోజు ఈ రెసిపీ చేసి పెట్టాను. లేదంటే మాటకి బయటకు వెళ్ళి నేను ఏదో తింటా, నాకు ఏదో తినాలనిపిస్తుంది, ఎలాగో తినట్లేదు కదా అంటున్నాడు. అందుకే తన కోసం ఈరోజు ఈ రెసిపీ చేశాను. ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు 1-2 తీసుకొని చిన్నగా సన్నగా కట్ చేసుకొని అందులో వేసేసాను. ఆ తర్వాత ఉల్లిపాయని బాగా సన్నగా కట్ చేసుకోవాలి. సగం ఉల్లిపాయ తీసుకున్నాను నేను. కరివేపాకు చిన్నగా తుంచి అందులో వేసేసాను. తర్వాత కొత్తిమీర కూడా బాగా సన్నగా కట్ చేసుకొని బంగాళదుంప దాంట్లో వేసేసాను. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ బాగా సన్నగా తరిగి అవి కూడా అందులో కలిపేసుకోవాలి. ఆనియన్ నేను సగమే తీసుకుంటున్నాను, ఎక్కువ వేస్తే మా హస్బెండ్కి నచ్చదు. అది కూడా బాగా సన్నగా కట్ చేసుకోండి, తినేటప్పుడు బాగుంటుంది. మరీ లావులావు వేసుకుంటే రోటీ రుద్దుకునేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా బంగాళదుంపలో వేసేసి ఇప్పుడు నెక్స్ట్ అందులో పసుపు, కారము, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర వేసి మొత్తం కలిపేసుకోవాలి. కుదిరితే వెల్లుల్లిపాయల బదులు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవచ్చు, నాకు ఇది బాగుంటుంది ఫ్లేవర్ అని చెప్పి. ఓన్లీ వెల్లుల్లిపాయలు సన్నగా చాప్ చేసేసుకున్నాను అందులో. ఇప్పుడు ఇవి వేసినవన్నీ మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకోండి, తర్వాత టేస్ట్ చేసి సరిపోతే కలుపుకోవచ్చు. మళ్ళీ డబ్బాలన్నీ ఎలా తీస్తామో మళ్ళీ వాటి నీట్గా సర్దేసుకోవాలి, లేదంటే మొత్తం మెస్సీ అయిపోతుంది. వంట చేసేటప్పుడు కాస్త కొంచెం చిరాకు అనిపిస్తుంది, అందుకే నేను ఎప్పుడు అప్పుడు తీసి పక్కన పెట్టేసుకుంటాను నీట్గా. కిచెన్లో వంట చేసినంతసేపు వీడు ఎదురుగా ఉంటాడు, వాడిని గుర్తు చేస్తూ ఉంటాడు నేను ఉన్నా, నా కోసం కూడా ఏదో వండుతున్నావా లేదా అని. ఇంక ఇప్పుడు మొత్తం మిక్సర్ అంతా కలిపేసా కదా, ముందుగానే నేను చిన్న చిన్నగా బాల్స్ చేసి పక్కన పెట్టుకుంటాను. రోటీలు రుద్దేటప్పుడు మళ్ళీ అది చేతికి అతుక్కుంటుంది, రోటీలు సరిగ్గా రావని చెప్పి. మా హస్బెండ్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నాకు రోటీ పైన అసలు ఎక్కువ థిక్ కనిపించకూడదు, ఆలూ మొత్తం స్టఫింగ్ ఎక్కువ ఉండాలి, మళ్ళీ లావుగా రుద్దకూడదు అంటున్నాడు. ఏమైనా కానీ చెప్పటం ఈజీ, కానీ చేసేటప్పుడు తెలుస్తుంది. మా హస్బెండ్ చెప్తుంది, ఒకసారి నువ్వు ట్రై చేయొచ్చు కదా అంటే నా వల్ల కాదంటున్నాడు. ఎన్ని కావాలో అడిగేసి ముందుగానే రోటీ మొత్తం రుద్దేసుకున్నాను. ఒక సైడ్ పొయ్యి మీద పెనం కూడా పెట్టేసి వచ్చాను, బాగా వేడవ్వాలి కదా రోటీలు కాల్చేటప్పుడు అని. మా సింబగాడు ఇద్దరిని ఒక లెవెల్ చేస్తాడు, మా హస్బెండ్కి నాకు ఇద్దరికి ఇంపార్టెన్స్ ఇస్తాడు. కాసేపు మా హస్బెండ్ దగ్గర, కాసేపు నా దగ్గర. ఫస్ట్ ఇక్కడ మా హస్బెండ్ దగ్గర ఆడుకుంటున్నాడు కదా, ఇప్పుడు స్లోగా నా దగ్గరికి వస్తున్నాడు. వీడి ఇంకింతే ఇంట్లో ఉంటే చుట్టూ తిరుగుతానే ఉంటాడు, ఏదో పనున్నోడులాగా ఇల్లంతా ఎన్నిసార్లు రౌండ్ వేస్తాడంటే నేను కూడా అంతసేపు తిరగను. నేను మాత్రం ఇలా చుట్టుకుంటాను. ఆలూ పరాటా చేసేటప్పుడు ఎన్నో వెరైటీస్ ఉంటాయి, ఆలూ పరాటా చేయాలంటే నాకు మాత్రం ఈ స్టైల్ కొంచెం ఈజీగా అనిపిస్తుంది. రోటీ పిండి ముందుగానే రుద్దేసుకుంటాను, ఆ తర్వాత స్టఫింగ్ పెట్టేసి కొంచెం ఒత్తేసి దాన్ని బయటకు రాకుండా క్లోజ్ చేసేస్తాను. ఈ రెసిపీ నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్లో నాకు అసలు ఇది రెసిపీ లైఫ్లో వండుతానా లేదా అని అనిపించేది, ఎందుకంటే రోటీ రుద్దేటప్పుడు మొత్తం బయటకు వచ్చేసేది స్టఫింగ్ అంతా. కానీ అలవాటు అయ్యే కొద్దీ ఈజీ అయిపోయింది. దీనికి ఇంకోటి ఏంటంటే, చపాతీ పిండిని బాగా మెత్త కలిపేయకూడదు, కొంచెం గట్టిగా ఉంటే చాలు. నేను ప్రతిసారి ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడల్లా నేర్చుకున్నాను. రోటీ పిండి మెత్త కలిపేసి బంగాళదుంప మెత్త ఉడకపెట్టేస్తే స్టిక్కీ స్టిక్కీగా అయిపోతుంది, చపాతీలు రుద్దేటప్పుడు కూడా రాలేదు నాకు. అలా నేర్చుకున్నాను. ఇంకా పెనం బాగా వేడైపోయింది. మా హస్బెండ్కి ఏమో బాగా పెద్ద రోటీ రుద్దిచ్చాను, కానీ వద్దు నాకు కొంచెం చిన్నది ఇవ్వు ఫస్ట్, తర్వాత ఇంకోటి చేసిద్దులే అన్నాడు. అందుకే చిన్నది వేసి కాలుస్తున్నాను ఫస్ట్. మామూలుగా దీన్ని అయితే బాగా బటర్ వేసి కాలుస్తారు, లేకపోతే వెన్న ఉంటుంది కదా ఫ్రెష్గా తీసిన వెన్న, దాన్ని పెట్టి కాల్చుకుంటారు నార్మల్గా నార్త్ ఇండియన్స్. కానీ మనకి ఆయిల్ వేస్తే చాలు, లేదంటే చిన్న పిల్లలకి ఎవరికైనా ఇస్తే కొంచెం హెల్దీగా కావాలంటే నెయ్యి వేసి కాల్చుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. మా హస్బెండ్కి నార్త్ సైడ్ ఫుడ్ సడన్గా గుర్తొస్తూ ఉంటే నాకు అది తినాలనిపిస్తుంది, ఇది తినాలనిపిస్తుంది అని చెప్తా ఉంటాడు. అందుకే నేను అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటా ఆలూ పరాటాల. నెక్స్ట్ టైం ఏదైనా వేరే వెరైటీ ట్రై చేసినప్పుడు చూపిస్తాను. ఆ స్టఫింగ్ ఒక్కటే మనం చేసి పక్కన పెట్టుకుంటే చాలు, రోటీ పిండి కలుపుకొని. ఇంకా ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. మనకు ఒక 2 డేస్ ఉంటుంది ఆలూ మిక్చర్ అంతా. ఇక్కడ నేను ఏం చూపిస్తున్నా అంటే, ఆలూ అంతా అలా ఉండాలి, ఎక్కువ ఆలూ కనిపిస్తూ ఉండాలి అని చెప్పి చూపిస్తున్నాను. ఇంక ఇది మా హస్బెండ్కి ఈ కాంబినేషన్ ఇష్టము. ఫస్ట్ సాస్తో తింటాడు, తర్వాత పెరుగుతో నుంచి
పెంచుకొని తింటాడు, లేదంటే ఇంకా మామిడికాయ పచ్చడి ఉంటే దాంతో కూడా తినొచ్చు, కానీ ఎక్కువ పెరుగుతో బాగుంటది ఫ్లేవర్. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనుకుంటాం, కానీ లంచ్ కి బ్రేక్ఫాస్ట్ కి మధ్యలో తినేస్తే చాలు, ఇంకా ఈవినింగ్ వరకు కడుపు ఫుల్ అయిపోయి ఉంటది. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది? ఇలా వీడియోస్ చేయమంటారా లేదా నాకు కమెంట్స్ లో చెప్పండి. చిన్న చిన్న వీడియోస్ రెసిపీస్, ఓన్లీ రెసిపీస్ వరకే. ఒకవేళ ఇక్కడ వరకు ఎవరైనా చూసుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనేమో వంట చేస్తే మా హస్బెండ్ రివ్యూ ఇస్తున్నట్టు ఉంది, ఫుడ్ బ్లాగర్ లాగా మొత్తం తుంచి మరీ చూపిస్తున్నాడు రోటీ ఎలా ఉందని చెప్పి. కొంచెం పెరుగుతో తింటా, కొంచెం సాస్తో తింటా. నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం, బాయ్.